ఏలూరు జిల్లా పోలవరం. పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులు పురుగుల నివారణకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పోలవరం ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాసబాబు సూచించారు. మార్చి 14న నులు పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాసబాబు అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో మింజరం డాక్టర్ కె వాసు పాఠశాల హెచ్ఎంలకు అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బీబీఎస్ వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 1 నుండి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ నులు పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయాలని హెచ్ఎంలకు అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఇంటి వద్ద 1 నుండి 19 ఏళ్ల ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఏ అన్నంలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. మండలంలో మొత్తం 10,000 డోసులు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకటరమణ, సెక్రటరీ కొండలరావు, అంగన్వాడీ సూపర్వైజర్ రాణి, మండలంలో పాఠశాలల హెచ్ఎంలు, సచివాలయం, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హార్ట్లోకి వెళ్తాయి, కిడ్నీలోకి వెళ్ళదు, హార్ట్లోకి, లంగ్స్లోకి, లివర్లోకి, మెయిన్ బ్రెయిన్లోకి వెళ్తాయి. ఇవి చిన్నపిల్లల్లో ఎందుకు మెయిన్గా అంగన్వాడీస్కి ఎందుకు చెప్తారా, ఎందుకు మిమ్మల్ని ఇంపార్టెంట్ అన్నానంటే చిన్నపిల్లలకే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు తెలియకుండా ఏం తింటారు, మట్టి తింటారు. మట్టిలో ఏముంటాయి, ఉపయోగం తీసుకొని పిల్లలందరూ కూడా అంటే 1 to 19 పిల్లలందరూ కూడా ఈ యొక్క ట్యాబ్లెట్ని వేసి పిల్లల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మీ అందరూ సహకారం. 14 మార్చి నేషనల్ టీ వార్మింగ్ డే నిర్వహించాలని చెప్పేసి కరెక్ట్గా చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్న సమావేశం అయ్యాక మన మండలానికి సంబంధించి సుమారుగా 3,900 పిల్లలు చదువుతున్నారండి స్కూల్స్లో. వాళ్ళందరికీ కూడా ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల వాళ్ళకి ముందు పురుగుల నుంచి విముక్తి కలుగుతుంది. సాధారణంగా పిల్లల ఎదుగుదలని నిరోధించేవి ఈ ముందు పురుగులే. అవి